TSPS ఇంతవరకు తరుణ్ జీ వారి ఇప్పుడు TSPS 30 లక్షల మంది యువత భవిష్యత్తు సంబంధించింది. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేదు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడానికి కారణమేంటి? ఏదో కారణం ఉండదే. 30 లక్షల మంది భవిష్యత్తు కంటే నీకు రాజకీయాలు ముఖ్యమా? భారతీయ జనతా పార్టీ వరంగల్ గడ్డ మీద నిరుద్యోగ బాధ్యత వేస్తే స్వచ్ఛందంగా వేలాద మంది యువకులు తరలిచ్చారు. కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధత్వం కనీసం బుద్ధిరాలే. అందుకే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలు చేస్తున్నాం. 20వ తారీఖు నాడు పాలమూరు గడ్డ మీద చేస్తున్నాం. ఇట్లా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో యువతకు ఒక భరోసా కల్పించడానికి ప్రభుత్వంలో చలనం రావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించేవారు కూడా. 3 డిమాండ్స్ మళ్ళీ చెప్తున్నా. TSPS విషయంలో సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ముఖ్యమంత్రి కొడుకు రాజమయ్యాలే. నష్టపోయిన యువతకంతా కూడా 1 లక్ష రూపాయల భృతి ఇవ్వాలి. ఈ 3 డిమాండ్స్తో ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాం. వెనుకపోయే ప్రసక్తి లేదు. సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్టింగ్ జడ్జి మీద మాత్రమే మాకు నమ్మకం. దాంతోపాటు ఈ నెల 23వ తారీఖు నాడు కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ అమిత్ షా గారు పార్లమెంట్ ప్రవాసంలో భాగంగా చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ రోజు సమావేశం ఉంటుంది. దాంతోపాటు సాయంత్రము 5 గంటలకు చేవెళ్ళలో ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సభ బహిరంగ సభ ఉంటుంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి సభ ఉంటుంది. దానిలో వారు పార్లమెంట్కి వస్తున్నారు కాబట్టి 23వ తారీఖు నాడు ఆ సభను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు బాన్సువాడ నియోజకవర్గంలో అలా కష్టపడి పనిచేస్తున్న మా మల్లాదిరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ నేతృత్వంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ బస లక్ష్మీనరసయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకు నాయకులందరూ ఇతర పార్టీ కార్యకర్తలకు నాయకులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన కొనసాగుతుందో బాన్స్ వాళ్ళు కూడా అదే కుటుంబ పాలన. రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, రాజ్యాంగానికి ఆ ప్రజానికి తూట్లు వచ్చే విధంగా ఆయన కుటుంబం అటు రాజ్యం వెళ్తున్న విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులే పాల్గొంటారు, రాజ్యాంగం తూట్లు పడతారు. ప్రారంభోత్సవాలు చేసే అధికారం లేకుండా కూడా ప్రారంభోత్సవాలు చేస్తారు. అధికారిక కార్యక్రమమైన అనధికారిక కార్యక్రమమైన పైసలు వచ్చేదాల్లో వాళ్ళకి అన్నింటికి వాటా కావాలి. కమిషన్ల దందా గతంలో స్టేషన్ కుంభగవనంలో అడ్డంగా దొరికి క్యాబ్ నుంచి భర్త పేర వ్యక్తికి ఇటువంటి ఇస్తే కట్టుకుంటే పరిస్థితి కాబట్టి ప్రజల కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కుటుంబ పాలన మీద ఏ విధంగా వ్యతిరేకత ఉందో బాన్స్ వాళ్ళు కూడా కుటుంబ పాలన మీద పూర్తి ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. అందరు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద సంఖ్యలో ఈరోజు నాయకులు కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ జరగడాన్ని స్వాగతిస్తూ తప్పకుండా వారి లక్ష్యం కోసం మీ ఆశయం కోసం భారతీయ జనతా పార్టీ చేరినారు. అందరూ కలిసికట్టుగా ఆ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ముందుకు పోతా ఉంటాం. టీఆర్ఎస్లకు ఏం పనిపించుకుంటే వాళ్ళ ముఖ్యమంత్రి మాట్లాడమని చెప్పాను. ఫస్ట్ రోజ్గార్ మేళా పేరుతోని నేను మళ్ళీ చెప్తున్నా, రోజ్గార్ మేళా పేరుతోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంవత్సరం లోపల 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి దాదాపు 2 లక్షల వరకు ఉద్యోగాలు ఇచ్చినాం మేము. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చినాం, డిక్టుమెంట్ ఆదర్శించినాం, మేము అపార్ట్మెంట్ ఆదర్శిస్తాం, తెలంగాణలో కూడా ఇచ్చాం సభ ఏర్పాటు చేసి. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఎగ్జామ్ దగ్గర స్కామ్ జరిగేది, నియామకంలో స్కామ్ జరిగేది, రిక్రూట్మెంట్ లో స్కామ్ జరిగేది. కానీ తెలంగాణలో మాత్రం అన్ని స్కామ్సే. నోటిఫికేషన్లో ఇస్తే స్కామే, ఫస్ట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తే స్కామే, నోటిఫికేషన్లలో స్కామే, ఉద్యోగాలు ఇవ్వడంలో స్కామే, మొత్తం స్కామ్లే. మరి దాని మీద ఫస్ట్ సవాలు తిప్పాలి. ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఏమైంది అడిగాడు, పోయి కేసీఆర్ అని అడిగాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగం గుర్తిస్తాడు అడిగాడు. టీఎస్పీ స్కామ్ జరిగిందా జరగలేదా? ముఖ్యమంత్రి ఎందుకు స్పందిస్తలేడు? ఇలా భారతీయ జనతా పార్టీ కార్యక్రమానికి నిరుద్యోగ పార్టీకు వేలాది మంది యువత ఎందుకు తరలి వస్తున్నారు? ఇలా